ఉగాది రోజున అసలు చేయకూడని కొన్ని పనులు. తెలుగు వారి మొదటి పండుగ ఉగాది. ఉగాది నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. ఇక ఉగాది రోజున అందరూ పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. అయితే ఉగాది పండుగ రోజున కొన్ని పనులు అసలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. మరి ఆ విషయాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగని జరుపుకుంటారు. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి తైలాభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి ఆ తర్వాత దేవుడికి పూజ చేసి నైవేద్యంగా భక్ష్యాలు చిత్రాన్నం సమర్పించాలి. ఈరోజు లక్ష్మీ పూజ చేసి దానాలు చేయాలి. వస్త్రదానం, ఆవు నెయ్యి దానం, మీ శక్తి మేరకు సువర్ణదానం ప్రధానమైనవి. ఇలా మీకు వీలైనంత దానం ఈరోజు చేయడం వలన శుభం కలుగుతుంది. మీరు చేసిన దానం మీకు ధనలాభాన్ని తెచ్చిపెడుతుంది. అంతేకాకుండా పుణ్యం లభిస్తుంది. ఈరోజు చేయకూడని పనులలో మొదటిది దక్షిణ దిశలో కూర్చుని పంచాంగ శ్రవణం చేయకూడదు. ఈరోజు మీరు ప్రశాంతంగా ఉంటూ ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా పండుగను సంతోషంగా జరుపుకోవాలి. ఇంకా ఈరోజు నూతన వస్త్రాలు ధరించాలి. పాత వస్త్రాలు ధరించకూడదు. మాంసాహారం, మద్యం లాంటివి తీసుకోకూడదు. ఇలా తొలి పండుగ అయిన ఉగాది పర్వదినాన ఇవి మీరు పాటిస్తే మీ ఇంటి సుఖ సంతోషాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.